మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-3 వచనాలు, ఇలా కొన్ని వచనాలు చదువుకుందాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీయూ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చర పడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. దయచేసి కూర్చోండి. ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, చదవబడిన నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. నీ గొప్ప దైవిక ప్రేమ మాలో కలిగి ఉండాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు. నీ వాక్యం ద్వారా ఈ సమయం ముందు నీ లేఖనాలను అనుసరించి ఈ కాలపు గడియ వర్తమానం ద్వారా నాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి సమయంలో చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి ప్రేమ ప్రచురించబడినప్పుడు ప్రేమ ప్రచురింపబడిన తోడనే వెలుగు కలుగునటువంటి ఒక వాక్యాన్ని ఈ కాలపు వర్తమానంలో మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి కుటుంబములో, ప్రతి భార్యాభర్తల మధ్యన, ప్రతి స్నేహితుల మధ్యన, ప్రతి సంఘములో ఉన్నటువంటి లోటు ఏంటంటే దైవిక ప్రేమ. నా భావము ఒకరి ఎడల ఒకరు ఆప్యాయత అనుబంధం కలిగిన ప్రేమని కాదు, అది కాదు. నా భావము అగాపే ప్రేమ, దైవ ప్రేమ, దేవుడిని మరియు సమస్తమును ప్రేమించగలిగినంతయు ఆ ప్రేమ నీ హృదయంలో అత్యధికముగా ఉండనిమ్ము. ఆమేన్. నువ్వు కేవలము ఆయన వాక్యమును తీసుకునుము, నువ్వు ఆయన మీద అపనమ్మకము వంచవద్దు. ఇక్కడ మనం గమనించాల్సింది, ప్రేమలు 4 రకాల ప్రేమలు ఉన్నాయి. ఒకటి శారీరకమైన ప్రేమ, రెండవది బంధు ప్రీతితో కూడిన ప్రేమ, మరొకటి లాభాన్ని అపేక్షించి పొందాలనుకునే ప్రేమ, అత్యంత ప్రాముఖ్యమైన ప్రేమ అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అనగా దేవుని యొక్క ప్రేమ. చూడండి పిల్లరా, మన ప్రేమలు ఫిలియో ప్రేమ, లేకపోతే ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. ఫిలియో ప్రేమ అంటే శారీరక ప్రేమ, కొన్ని ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమలు ఎటువంటిది అంటే కోరిక తీరిన తర్వాత మరి అది మాసిపోయే ప్రేమ, అవసరం తీరిన తర్వాత మర్చిపోయే ప్రేమ. కానీ ఇక్కడ మనం చూస్తున్న దేవుని వాక్యంలో ప్రేమకున్నటువంటి కొన్ని లక్షణాలు చెప్తున్నాడు ఆయన. ఏమనంటే ఒక చక్కని మాట చూస్తున్నాం, అదేంటంటే ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చర పడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఈ ప్రేమ గొప్ప ప్రేమ, ఇది దేవుని యొక్క ప్రేమ అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనం ఈరోజు మనం ప్రేమగా మాట్లాడుకుంటాం, మరి కొద్ది క్షణాలకి మనం తిట్టుకుంటా ఉంటాం. ఈరోజు నీ అంత స్నేహితులు లేడు, నీ అంత బంధువులు లేడు, ఓ నీ అంత ప్రేమించేవారు లేరని మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం. మళ్ళా కొద్ది నిమిషాలకే మళ్ళీ మనం మారిపోతాం. కానీ దేవుని దైవికమైన ప్రేమతో మనం నింపబడినప్పుడు ఆ దైవిక ప్రేమకు ఉండేటువంటి కొన్ని లక్షణాలు, కొన్ని గుణాలు మనం చూసినప్పుడు ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది అంటాను.
ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆ దీర్ఘ శాంతం అనేది, ఆ దైవిక ప్రేమ అనేది లోటుగా ఉందని దేవుని ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఈరోజు నిజంగా మనం ప్రేమతో నిండి ఉంటే, నిజంగా మనం ప్రేమతో నింపబడి ఉంటే మనలో త్వరగా కోపపడే గుణం ఉండదండి. హల్లెలూయ. చూడండి, ప్రేమ అన్నిటినీ నమ్మును. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది. అదే నేను చెప్పాను మొన్న ఆదివారం, చెప్పింది ఏంటంటే ఎవరిని నమ్మకు అనే మాట మీద నేను చెప్పిన మెసేజ్లో ఏం చెప్పానంటే, నేను నమ్మను కానీ నేను ప్రేమిస్తాను. ఆ ప్రేమే నమ్మకం. కాబట్టి మనము అన్నిటినీ నమ్మును అంటే మనిషి నమ్మదగినోడు అని కాదు, ఆ ప్రేమ నిన్ను నమ్మునట్లు చేస్తుంది. ఒకవేళ అంత నమ్మకమైన ప్రేమ కలిగినటువంటి ఒక వ్యక్తిని, ఒక భర్తని, లేక దేవుణ్ణి, లేక ఒక భార్యను మనం ఎలా మోసగించగలం? అంతగా ప్రేమించే నీ తల్లిదండ్రులను నువ్వు ఎలా ఎందుకు మోసగించగలుగుతావు? అంతగా ప్రేమించే నీ సంఘ కాపరిని ఎందుకు మోసగించగలుగుతావు? మోసగించలేవు. కారణం ఏంటి తెలుసా? నీలో ఉన్నది శారీరకమైన ప్రేమ కాదు, బంధుప్రీతి ప్రేమ కాదు, ఏదో కోరికలతో కూడిన ప్రేమ కాదు, కానీ అది దైవిక ప్రేమ అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఏంటంటే, నమ్మకూడదు. ఏ మనిషిని నమ్మకూడదు, దేన్ని నమ్మకూడదు, కానీ వాక్యాన్ని నమ్మాలి మనం. దేవుని వాక్యము నమ్మదగినది. వాక్యములో ఎన్నడు వాక్యం ఎన్నడు విఫలము కాదు. వాక్యములో ఉన్న ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చు దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, అనేక సార్లు ఈ వాక్యం మనము అబ్రహాం ఎలా నమ్మగలిగాడు, దానియేలు ఎలా నమ్మగలిగాడు, శద్రగ్మేషకులు ఎలా నమ్మగలిగారు అంటే, వారి నమ్మకము దేవుని వాక్యమందు ఉన్నది. అది మనుషుల మాట కాదు, అది దేవుని మాట కాబట్టి వాళ్ళు నమ్మారు. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాక్యాన్ని వాళ్ళు నమ్మారు. కొన్నిసార్లు మనం వాగ్దానం చేస్తాం కానీ మనం మోసపుచ్చుతాం. కొన్నిసార్లు మాట ఇస్తాము నెరవేర్చలేము మనం. కానీ దేవుడు వాగ్దానము చేసినా లేక మాటిచ్చినా దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు, తన మాటనైనా నిలబెట్టుకునే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం అన్న మాటను నిలబెట్టుకోవడానికి మనం చాలా తాపత్రయపడతాం, చాలా ప్రయాసపడతాం. ఎందుకంటే మన క్షణక్షణం మన హృదయాలు మారిపోయే మనసు కలిగిన వాళ్ళం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఈ కాల ప్రవక్త. ఏమంటున్నారంటే, నా భార్య ఇక్కడ ఉన్నది, మేము వివాహం చేసుకునేటప్పుడు ఆమెను నా భార్యగా అంగీకరించాను. మరణము మమ్ములను ఎడబాపు వరకును ఆమెకు నమ్మకంగా జీవిస్తానని వాగ్దానం చేశాను. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఎగ్జాంపుల్ చూసారా? వివాహం చేసుకున్నప్పుడు ఏం చేస్తామండి? మరణము మమ్ములను ఎడబాపు వరకు ఆమెకు నమ్మకంగా జీవిస్తానని వాగ్దానం చేశాను. ఆమె కూడా నాతో ఆ విధంగానే వాగ్దానం చేసింది. అది చట్టము కాదు. నువ్వు ఖచ్చితంగా నమ్మాలి అనేది చట్టము కాదు, నమ్మకంగా జీవిస్తానన్నది చట్టము కాదు. ఎందుకంటే మనము ఇలా చేయబోతే నేను నిడిచిపెట్టేస్తాను, అలా చేయబోతే నిన్ను వదిలేస్తాను అని చెప్పేది కాదు. చట్టము కాదు అది, అది ప్రేమ. హల్లెలూయ. అధిక కాల ప్రవక్త మూడు విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే, బైబిల్ తప్ప మరొక మాకు వేరొక గ్రంథము లేదు, ప్రేమ తప్ప మరొక చట్టము, క్రీస్తు తప్ప మరో సిద్ధాంతం మాకు లేదు అన్నాడు. హల్లెలూయ. క్రీస్తు వాక్యమై ఉన్నాడు, మనకంటూ ఏ సిద్ధాంతము లేదు. ఆమేన్. మనకి ప్రేమ తప్ప వేరే చట్టము లేదు. హల్లెలూయ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన జీవితాల్లో మనకి బైబిల్ తప్ప వేరొక గ్రంథము లేదు. మనం ఈ భూమి మీద ఎన్నో గ్రంథాలు రచించబడతాయి, ఎన్ని గ్రంథాలు రచించబడినా ఆ గ్రంథాల మీద మన విశ్వాసం కాదు, కానీ మూల వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథము 2000 సంవత్సరాల నుంచి కూడా మానవ చేతుల్లో అల్లాడుతున్నటువంటి బైబిల్ గ్రంథానికి మించిన ఏ మనిషి రాసిన గ్రంథము గొప్పది కాదు. హల్లెలూయ. మనం చూస్తాం కొన్ని గ్రంథాలు. ఏమని గ్రంథాలు చూస్తామంటే, యాత్రికుని ప్రయాణం అని ఒక బుక్ ఉంది. అంటే బైబిల్ తర్వాత అత్యధికముగా అమ్ముడైనటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే క్రైస్తవ గ్రంథము యాత్రికుని ప్రయాణము అనేటువంటి గ్రంథము కూడా చాలా కోట్ల మంది దాన్ని కొన్నారు. అయితే పిల్లరా, బైబిలు మనకి రక్షణ మార్గాన్ని చూపిస్తూ ఉంది. ఆమేన్ చెప్తారా? బైబిల్ మనకి రక్షణ మార్గాన్ని చూపిస్తుంది. బైబిల్ కంటే మించిన గ్రంథము,
ఫలానా భక్తుడు చెప్పాడు, ఫలానా భక్తుడు చెప్పాడు, ఫలానా భక్తుడు చెప్పాడు. ఆ భక్తుడు చెప్పింది వాక్యం అనేటువంటి ఆ ఊరిము తుమ్మిము దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యము దానికి ప్రతిస్పందిస్తేనే ఆ మనిషి చెప్పింది సత్యమైంది. ఒకవేళ ఆ మనిషి ఎంత జ్ఞానముతో చెప్పినా ఆ వాక్యానికి అది సరిపోకపోయినట్లయితే, వింటున్నారండి, అది మనం నమ్మవలసిన అవసరత లేదు అనేది వాక్యం చెప్తున్న సత్యమై ఉన్నది. ఆమెన్. సరే, ఇప్పుడు ప్రమాణం అనేది చట్టమా ప్రేమ? మనం చెప్పాం కదా, మాకు ప్రేమ తప్ప వేరే చట్టము లేదు అని చెప్పాడు. మాకు క్రీస్తు తప్ప వేరే విశ్వాసము లేదు, మాకు బైబిల్ తప్ప వేరొక గ్రంథము లేదు అన్నాడు. మనం ఎన్నో వర్తమానాలు చదువుతుంటాం, ఎన్నో పుస్తకాలు చదువుతుంటాం, కానీ బైబిల్ మించిన గ్రంథము లేదండి. ఆమెం చెప్తారా? సరే, భార్య భర్తల బంధం గురించి నేను రాత్రి ఒక మ్యారేజ్కి వెళ్ళాను, మ్యారేజ్లో కూడా నేను వాక్యం చెప్పాను, కానీ ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ విరివిగా చెప్పడానికి లేదు. ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు చెప్పాను నేను. ఆ 10 నిమిషాలు 12 నిమిషాల్లో కూడా మరి నేను వాక్యం చెప్పిన తర్వాత అది చాలా మంచి మాటలు చెప్పారనేటువంటి మాట నేను విన్నాను. అందుకే నేను చాలా సంతోషించాను, ఎందుకంటే అక్కడంతా అన్యులుగా కూడుకున్నటువంటి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు, పూర్తిగా అన్యత్వాన్ని కలిగినటువంటి వారి మధ్యన వాక్యం చెప్పే అవకాశం రాత్రి నాకు ఒక మ్యారేజ్లో దొరికింది నాకు. హల్లెలూయా. సరే, ఇప్పుడు నేను ఆమెను విడిచి విదేశాలకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం తరచుగా మనకి ఏం జరుగుతుంది మన ప్రాంతాల్లోనూ, భర్త ఒక చోట, భార్య ఒక చోట, భర్త వేరే దేశంలో లేక భార్య వేరే దేశంలో లేక భర్త వేరే దేశంలో జీవిస్తాం. దాన్ని ప్రవక్త తన గురించి తాను మాట్లాడుతున్నాడు. నేను విదేశాలకి ఆమెను విడిచి విదేశాలకు వెళ్ళినప్పుడు లేక మరో స్థలానికి ఎక్కువ కాలం వెళ్ళినప్పుడు నేను ఆమె దగ్గరికి వెళ్ళి, శ్రీమతి బ్రహ్మం, నేను నీ ఎదుట ఆ చట్టమును పెట్టుచున్నాను, నేను దూర ప్రాంతమునకు వెళ్ళినప్పుడు నువ్వు మరొక భర్తను కలిగి ఉండకూడదు, నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పవలసిన అవసరం లేదు, నేను ఆ రీతిగా చెప్పను అన్నాడు. ఏ భర్తను చెప్తాడండి? కానీ ఈరోజు చెప్పాల్సి వస్తుంది. ఈరోజు చాలామంది భర్తలు ఏం చెప్తారు తెలుసా? నువ్వు సరిగా ఇంటి పట్టేట్టుండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటేనే నేను ఏమైనా పంపిస్తాను నీకు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఎవరితోటైనా తిరిగినట్లయితే ఇక నీకు రూపాయి నేను పంపను అని చెప్పే భర్తలు కూడా ఉన్నారండి. లేరని అనుకోకండి, ఉన్నారండి. అలా కొన్నిసార్లు భార్య కూడా చెప్పి వెళ్తుంది, ఎందుకంటే భార్య కూడా విదేశాలు వెళ్తుంది కదా, ఇప్పుడు స్త్రీ కూడా విదేశాలు వెళ్తుంది కదా, ఆమె కూడా చెప్తుంది, నువ్వు తిన్నంగా పిల్లలు నెట్టుకుని ఉండు, ఇంట్లో తాగి నువ్వు ఇంట్లో పడుకో, నువ్వు రోడ్లాంటి తిరగడానికి ఇల్లేదు, నువ్వు ఒకవేళ దేన్నా ఉంచుకున్నావంటే కనుక నీకు రూపాయి నేను పంపను. ఈ నేటి కుటుంబాల పరిస్థితి అంటే నమ్మకత్వం లేదు. ఎందుకు నమ్మకం లేదంటే ప్రేమ లేదు. అలా ప్రేమ లేని కారణాన్ని బట్టి ఈరోజు మనుషులు మరి ఉద్రిక్తులైపోతా ఉన్నారు. సరే, మరి ఇప్పుడు భర్తలా చెప్తే భార్య ఏం చెప్తుంది? ఏ సోదరుడు బ్రహ్మం, ఈ విషయం మీకు చెప్పాలి, నువ్వు మరో స్త్రీని సరసమాడకూడదు, అంటే వేరొకరితో కలవకూడదు, నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పదు. ఎందుకంటే మేము ఆ రీతిగా ఆలోచించం. ఆమేన్. మేము ఆ రీతిగా అసలు ఆలోచనే రాదు అంటున్నాడు ప్రవక్త. అంటే ఏంటి వాళ్ళ మధ్యలో ఉన్నదంటే ప్రేమ. ఆ ప్రేమ గొప్ప నమ్మకత్వాన్ని తీసుకొస్తుంది. కానీ ఈరోజు ఆ ప్రేమ అనే దాన్ని అడ్డు పెట్టుకుని ఎందరిని ఎందరో మోసం చేస్తూ ఉన్నారు. పాపం అమాయకంగా నమ్ముతారు ఆడపిల్లలు లేక మగపిల్లలు, అమాయకంగా నమ్ముతారు, అమాయకంగా నమ్మి వాళ్ళు మోసపోయిన తర్వాత వాళ్ళ జీవితాలు చాలా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో మేము ఒకరి కొరకొకరు ప్రేమించుకొనిచున్నాం. ఆమెన్. నేను బయలుదేరుడికి సిద్ధమైనప్పుడు మేము గదిలో మోకరించి ఒకరి చెయ్యి మరొకరు పట్టుకొని మరో చేతిని ప్రభు వైపు ఎత్తి ఇలా అంటాం, తండ్రి మా యెడల దయచూపుచు సహాయము చేస్తున్నందుకు మీకు వందనములు. ఆమెన్. హల్లెలూయా. ఎందుకంటే చూసారా, నీవు నీ భార్యను పిల్లలను సమస్తమును విడిచి నన్ను హత్తుకొనిన వాడు లేక నీవు నీ భార్యను పిల్లలను సమస్తం విడిచి నన్ను హత్తుకొనని వాడు నా శిష్యుడయ్యే అర్హత లేదని మీరు చెప్పారు. అంటే నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, నీ కుటుంబము కంటే ఎక్కువ దేన్ని ఎవరిని ప్రేమించాలి?
దేవుని ప్రేమించాలండి. హల్లెలూయా. అలా ప్రేమించకపోతే నాకు శిష్యుడే అర్హత నీకు లేదని నువ్వు చెప్పావు. కాబట్టి మేము ఇప్పుడు ఒక్కరిని విడిచి ఒకరు దూర ప్రాంతాలకు వెళ్తున్నాం ప్రభువా. తండ్రి, నేను ఏమి చేసినా నీ శిష్యుడయ్యే యోగ్యత నాకు లేదు, కానీ మేము చేసే ఈ కార్యము చిన్న కార్యం. నీవు మమ్ములను ప్రేమించుచున్నట్లుగా మేము నీ ఎడల కలిగిన ప్రేమకు సూచనగా మేము ఈ కార్యము చేయుచున్నామని ప్రార్థిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మేము ప్రార్థన ముగించిన తర్వాత నేను ఆమెకు వీడ్కోలు తెలుపుతూ ముద్దు పెడతాను. ప్రియా, వీడ్కోలు, బాయ్ అని చెప్తాను. ఆమె కూడా ఇలా అంటుంది, బిల్లి వెళ్ళి రండి, నేను నీ కొరకు ప్రార్థిస్తానని చెప్తుంది. అది సమస్తమును స్థిరపరుస్తుంది. హల్లెలూయా. నువ్వు అది చేయకూడదు, నువ్వు ఇది చేయాలి, అది చేయకూడదు, ఇది చేయాలి, అలాంటి ఏమి మరి వజ్జనం లేవండి. కేవలము ఒక దైవిక ప్రేమ ప్రచురించబడినప్పుడు, హల్లెలూయా, అక్కడ దేవుని యొక్క ప్రసన్నత దిగి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఇప్పుడు మనం ఎంత నమ్మకస్తులుగా మనం ఉండాలి? నీ భర్తకు నువ్వు ఎంత నమ్మకస్తురాలుగా ఉండాలి? లేక నీ భార్యకు నువ్వు ఎంత నమ్మకస్తురాలుగా ఉండాలి? నిన్ను ప్రేమిస్తున్న నీ తల్లిదండ్రులకు నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలి? నీ భర్తకు నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలి? నీ సంఘ కాపరికి నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలి? నీ సంఘానికి నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలి? వాటన్నిటికంటే నువ్వు మొదటిగా దేవునికి నమ్మకముగా ఉండాలి. నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు నువ్వు అన్ని విషయాలు కూడా నమ్మకంగా ఉంటావు. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం చెప్తుంది, ఈ కొంచెములో నమ్మకం ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు, ఈ కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉంటాడు. ఒకడు తాను చేసిన అన్యాయము కొలది తిరిగి మళ్ళీ వాడికి ప్రాప్తిస్తుందని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. నిజంగా దైవిక ప్రేమ అనేది మనం పొందుకోవాలి కదండి. దైవిక ప్రేమ అనేది మనం పొందుకోవాలి. ఆ ప్రేమలోకి మనం వచ్చేయాలి. ఆ దైవిక ప్రేమతో మనం నింపబడాలని దేవుడు మన నుంచి కోరుతా ఉన్నాడు. మొట్టమొదట ఆ దైవిక ప్రేమను కనపరిచే ఒక మార్గం ఏంటంటే భార్య భర్త, బిడ్డలు తల్లిదండ్రులు, కాపరి విశ్వాసులు. హల్లెలూయా. అది వ్యక్తపరచబడతా ఉన్నప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని దీనిని బట్టి ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకే అన్నాడు ప్రభు, అన్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించడం ద్వారా మీరు నా శిష్యులని గుర్తించబడతారన్నాడు. హల్లెలూయా. మీరు ఒకరినొకరు ప్రేమించడం బట్టి మీరు నా శిష్యులు అనబడతారని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ భార్య భర్త కలిగిన ప్రేమను బట్టి మీరు నా కుమారుడు, నా కుమార్తెని మీరు ప్రకటించబడతారు. ప్రైజ్ లార్డ్. నిజమే పిల్లరా, సంఘాల్లో, కుటుంబాల్లో, నేటి దినాల్లో నమ్మకత్వం అనేది లేదు, ప్రేమ అనేది లేదు. నమ్మకత్వం లేకపోవడం గల కారణం ఏంటంటే ప్రేమ అనేది లేదు. ప్రైజ్ లార్డ్. ఒకవేళ ప్రేమ అనేదే ఉంటే ఆ ప్రేమ దీర్ఘకాలము సహించును. ఏమేం? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. ఏమేం? స్వప్రయోజనం విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకోదంటండి. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ ఏం తీసుకొస్తుందంటండి? ఓర్పు తీసుకొస్తుందండి. ప్రేమే కదండి నమ్మేస్తుంది అన్నట్లు. నిన్నే ప్రేమ నమ్మేస్తుందని అమ్మదా? ఎవరో చెప్పట్లేదు. ప్రేమ నమ్మేస్తుందని అమ్మదా? ఎందుకంటే మనకు తెలుసు ఆ ప్రేమలు ఎలా ఉంటాయో. నమ్మేస్తాం. నీకు నెక్లెస్ కొనిస్తానంటే నమ్మేస్తుంది అమ్మాయి. అవునండి, నమ్మదా? నమ్మదా? యూత్ మనం చూస్తున్నాం కదా, నీకు సెల్ ఫోన్ కొనిస్తానంటే నమ్మేస్తుంది. నేను అమెరికా తీసుకెళ్ళిపోతానంటే నమ్మేస్తుంది. అలాగే అబ్బాయి కూడా అలాగే నమ్మేస్తాడు, ఎంత ప్రేమిస్తుందో అని నమ్మేస్తాడు. కానీ ఆ ప్రేమలో మోసం ఉంటుందేమో, కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమలో మోసం ఉండదు. దైవిక ప్రేమలో మోసము ఉండదు పిల్లరా. ఎప్పుడు కూడా నేను నమ్మిన వారిని మోసపచ్చొద్దు. నేను ఒక మాట చెప్తాను, నువ్వు మోసపోవచ్చేమో కానీ నువ్వెవరిని మోసపచ్చు. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే బహుశా నువ్వు మోసపోయి ఉండొచ్చు, కానీ నువ్వెవరిని మోసం చేయవు. మోసం చేయాలనే ఆశని, మోసం చేయాలని తలంపి నీకు ఉండదు. ఎందుకంటే కొన్నిసార్లు అది స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే, ఎవరైనప్పటికి కూడా కొన్నిసార్లు
మనం మోసం చేయకపోయినా అనేకులు మనల్ని మోసం చేస్తారు, నమ్మిస్తారు, నమ్మించి మనల్ని మాయలోకం చూపిస్తారు, మాయ ప్రపంచం చూపిస్తారు. ఆ క్షణికావేశంలో మనము ఆ మాటలకి బద్దులమైపోతాం. ఆ తర్వాత ఏడుస్తాం, ఎందుకు నేను ఇలా చేశాను, ఎందుకు నేను ఇలా ప్రవర్తించాను ఏడుస్తాం. కొన్నిసార్లు యవ్వన బిడ్డలు కొన్నిసార్లు వాళ్ళని మాయ మాటలు చెప్పి సిగరెట్లు కాల్పిస్తారండి, మాయ మాటలు చెప్పి సినిమాకి తీసుకెళ్తారండి, మాయ మాటలు చెప్పి వాళ్ళు త్రాగుడు తాగిస్తారండి, మాయ మాటలు చెప్పి అమ్మాయిల వెంట పిక్నిక్లకి తీసుకెళ్తారండి. కానీ గుర్తుంచుకోండి, అది నువ్వు ఉద్దేశపూర్వకంగా నువ్వు చేసింది కాదు. కేవలం నిన్ను ఏం చేశారంటే నిన్ను మోసపుచ్చారు. కాబట్టి ఒక నిజమైన క్రైస్తవుడు లేక నిజమైన క్రైస్తవురాలు నేను చేసిన తప్పు అని చెప్పేసి వెంటనే దేవుని దగ్గర సరి చేసుకుంటా. అలా సరి చేసుకోకుండా ఒకవేళ ఏదో నన్ను పడిపోయాను కాబట్టి, నేను జారిపోయాను కాబట్టి ఇక నేను మోకంలో కలిసిపోదామని ఎవ్వరు ఎన్నడూ కూడా అనుకోకూడదు. ఆమేన్ చెప్పండి. అనుకోకూడదు. హల్లెలూయా. ఎంతమంది సంతోషపడతా ఉన్నారు? ఎందుకంటే పిల్లరా, ఆమేన్ ఇలా అంటది, బిల్లీ వెళ్ళినండి, నేను మీ కొరకు ప్రార్థిస్తానని చెప్తుంది. అది సమస్తమును స్థిరపరుస్తుంది. నువ్వు చేయకూడదు, నువ్వు చేయాలి మొదలైనవి ఏమీ లేవండి. మరియు సువార్త నిమిత్తము నేను బయటకు వెళ్ళినప్పుడు, ఆమేన్, నేను సువార్త నిమిత్తము బయటకు వెళ్ళినప్పుడు ఆమె నా గూర్చి కలవరపడవలసిన అవసరము లేదు. ఆమెను గూర్చి నేను కలవరపడను. నేను ఆమెను అదే రీతిగా ప్రేమించినంత కాలము ఆమె ఎన్నడూ భయపడవలసిన పని లేదు. ఆమె నన్ను ప్రేమించినంత వరకు నేను ఆమెను గురించి భయపడవలసిన పని లేదు. భార్యాభర్తలముగా మాకు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నది. కారణం మేము ఒకరినొకరము ప్రేమిస్తున్నాము. అది పరిష్కరిస్తుంది. మా అనుదిన జీవిత కార్యములలో మేము కొనసాగిపోతాం. హల్లెలూయా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయనే నా మదిలో దీపం నీవే. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయనే నా మదిలో దీపం నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే, నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయనే నా మదిలో దీపం నీవే. కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చే శోధనలో, ఖడ్గము కంటే బలమైన వాక్యం ధైర్యమిచ్చే నా శ్రమలో. కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చే శోధనలో, ఖడ్గము కంటే బలమైన వాక్యం ధైర్యమిచ్చే నా శ్రమలో. కరువు సీమలో సిరులొలికించెను నీ వాక్య ప్రవాహము, గగనము చీల్చి మోపైన దీవెన వర్షము కురిపించితివి. ఘనమైన నీ కార్యములు వివరింపనా తరమా, వర్ణింపనా తరమా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయనే నా మదిలో దీపం నీవే. అమరమైన నీ చరితం విమలమైన నీరుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. అమరమైన నీ చరితం విమలమైన నీరుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన
రక్త నక్షేత్రము ఇన్నాళ్ళుగా నన్ను స్నేహించి ఇంతగా ఫలింపచేసితివి ఈశ్వర సంపదనంతటితో అభినయించినే పాడదను ఉండలేను బ్రతుకలేను నీ తోడు లేకుండా నీ నీడ లేకుండా ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయనే నా మదిలో దీపం నీవే ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయనే నా మదిలో దీపం నీవే నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపజేయుదు ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయనే నా మదిలో దీపం నీవే. ఎంతమంది అటువంటి ప్రేమ కలిగి ఉండాలని నాశపడుతున్నారు? ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నువ్విచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి దేవా, ఒక భార్య ఒక భర్త క్రీస్తుతో ఉండాల్సిన బంధము గురించి మీరు మాతో మాట్లాడారు. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమిపోలేదు. భార్య అయితే తన భర్త ఎందుకు భయము కలిగి ఉన్నట్లు చూసుకోవాలని నీ వాక్యం సెలవిస్తుంది. నువ్వు మా భర్తవు నాయన దేవా తండ్రి, నాయన మమ్మల్ని నువ్వు అనాథులుగా విడిచిపెట్టలేదు. నేను మరలా వస్తానని ప్రామిస్ చేసావు. నువ్వు తప్పక వస్తావు నాయన. ఆ చికాగో బాలుని కొరకు ఆ యవన కన్యక ఎదురు చూసినట్లుగా నీ వాక్య తండ్రి కుమార్తెగా ప్రభువా సార్వత్రిక సర్వప్రపంచంలో సిద్ధపరచబడుతున్నాయి. నీ వాక్య శరీరముగా సిద్ధపరచబడుతున్నటువంటి నీ పెండ్లి కుమార్తెను వధువును బట్టి మీకు కొందన బుద్ధిగల కన్యకగా ప్రభువ, మా దివిటీలలో మేము నూనె కలిగి ప్రభువ, పరిశుద్ధత కలిగి తండ్రి నీకు ఇష్టలుగా బతికే కొరకు మీరు మాకు దయచేయండి. దేవ ముఖ్యంగా పడిపోతున్న కుటుంబాలు, విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాలు మీరు కట్టండి ప్రభువ. సంఘాలు ముక్కలైపోతున్న సంఘాలను ప్రభువ తిరిగి మళ్ళా వాక్యంతో కట్టండి ప్రభువ. మా జీవితాలు కట్టండి ప్రభువ. నీ వాక్యమే మాకు ప్రామాణికమైనది ప్రభువ. ఏ మనుషుడి మాట మాకు ప్రామాణికము కాదు, ఏ గ్రంథము మాకు ప్రామాణికము కాదు, కానీ బైబిల్ గ్రంథమే మాకు ప్రామాణికమై ఉన్నది ప్రభువ. అదే మాకు గమ్యము, మాకు గురి అయి ఉన్నది ప్రభువ. గనుక ఎన్నో రచించే రచయితలు ఉన్నప్పటికీ, ఎందరో కవులు ప్రభువ, గొప్ప గీతకారులు ఉన్నప్పటికీ, నైనా సంగీతకారులు ఉన్నప్పటికీ, రచన గీత రచనలు ఉన్న చేసేవారు ఉన్నప్పటికీ, నీ బైబిల్ గ్రంథం నీవే నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువ, నీ సేవకులను నింపి ప్రభువ, నీ పరిశుద్ధాత్మతో నువ్వు గ్రాయించి నీ గ్రంథంలో బట్టి మీకు కొందనాలు. అందులో మానవ మెదడు, మానవ జ్ఞానాన్ని ఎంతమాత్రం పెట్టుకోకుండా కేవలం నీ పరిశుద్ధాత్మ అభిషేకం కింద ప్రభువ ఆత్మపూర్లే రాసి నీ పరిశుద్ధ గ్రంథం మేము నమ్ముచ్చున్నాము నాయన. నాయన బైబిల్ గ్రంథం ఒకసారి రాసి అది మళ్ళీ కొట్టివేయబడే అవకాశం లేదు ప్రభువ. ఎందుకంటే నీ మాట భూమి ఆకాశాలు గతించినా కానీ నా మాటలు ఎన్నడో గతించమని చెప్పావు. ఈ మధ్యాహ్న కాల స్తంభం ఇదిగో యవ్వన కాలంలో రక్షించబడిన సోదరుడు మోజెస్ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా బిడ్డ నీ సందుకు వచ్చాడు. నీ సందులో ప్రార్థిస్తుండగా నీ ఆత్మాభిషేకము దయచేయండి, నీ పరిశుద్ధాత్మని పొందల దయచేయండి. అలాగే సహోదరులు బట్టి మీకు కొందల ఈ సమయంలో బిడ్డలందరూ ప్రార్థిస్తుండగా వారి అక్రతలు వారి అవసరతలు ఎరిగిన దేవుడు అవునాయన. ప్రతి ఒక్కరిని ప్రార్థన మీరు వింటారని మేము నమ్ముచున్నాం. మేము నమ్ముచున్నాము ప్రభువా. దైవిక ప్రేమతో మమ్మల్ని నింపండి. ఏదైనా పరిచయం దీవించండి. ఈ నూతన పరిచయ ద్వారా అనేక ప్రాంతాలకి ప్రభువ, మరి నాయన అనేక మరి నాయన కొత్త కొత్త ప్రదేశాలకి ప్రభువ ఈ వర్తమానం బయలువెళ్ళినట్లుగా కృపద ఇచ్చేయమని నేను ఈ కాలపు ప్రవక్త తాను ఇచ్చినట్టు వర్తమానం ప్రభువ అది నీ వాక్య ప్రకారముగా ఉన్నదని మేము ఎరుగున్నాము. కనుక ఈ వాక్యాన్ని మేము నమ్ముచున్నాం ప్రభువ. మా జీవితాలు ఏ మనుషుడితోటో ఏ సంఘముతో పోల్చుకోకుండా నేను నీ పరిశుద్ధ వాక్యంతో మా జీవితాలు పోల్చుకునే కృపను మాకు దయచేయండి. నీ వాక్య స్వరూపంలోకి మమ్మల్ని చెక్కండి. మమ్మల్ని మీకు ఇష్టలుగా బ్రతికించమని ఇదను రాలేని బిడ్డల పట్ల కూడా మీరు దయచూపండి. ముఖ్యంగా సాయంకాలం మధ్యాహ్నం జరగబోయే శంకరగతి కూటం కూడా ఆశీర్వదించండి. అలాగే ప్రభు రేపు ఉదయకాలం రేపు సాయంకాలం జరగబోతున్న ప్రభురాత్రి భోజన కూడికిని బట్టి మీకు కొందనాలు. సమస్త నీ మహిమ కొరకు జరిగించండి. అలాగే ప్రభువా మరి దూరదేశాల్లో చెదిరిన మా ప్రియ సహోదరి సోదరులందరినీ పేరు పేరు మీరు కాచి కాపాడండి.
వారు విడిచి వెళ్ళిన కుటుంబాలకి నీ క్షేమం దయచేయండి. ముఖ్యంగా సోదరు శాంసన్ చేయని ముట్టండి ప్రభువా, ఆ గాయాన్ని కట్టండి ప్రభువా, ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థ తిరిగి పనిచేసుకునే శక్తిని బలాన్ని బిడ్డకి మీరు దయచేయండి. మౌనిక నిండు చోళాలుగా ఉంటుండగా తగిన దినాన్ని సులువైన కానుపై బిడ్డకు మీరు దయచేసి తల్లికి బిడ్డకు క్షేమము ఆరోగ్యము దయచేయమని సందులో ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో తాళ వచ్చే పది బిడ్డను పేరు పేరు మీరు దీవించండి. మరి వచ్చే వారం ప్రభువా మరి యొక్క కర్నూలు, అధోని, నంద్యాల పరిసర ప్రాంతాలని స్వార్త సేవకు వెళ్తుండగా నాతో రండి, మీ సన్నిధి నాకు తోడుగుంచండి. అలాగే వివాహ రిజిస్టర్గా ప్రభువా మరొక సర్టిఫికేట్ని తీసుకోవడానికి తెనాలు వెళ్తుండగా నాకు సహాయం చేయండి. ఎందుకంటే మా సంఘంలో వివాహాల కొరకు ప్రభువా యమున బిడ్డలు సిద్ధపడి ఉన్నారు. కనుక ప్రభువా నీ సేవకుడిగా నేను వారి వివాహాలు చేయాలని ఆశపడతా ఉన్నాను. కనుక ప్రభువా మరి నిశ్చితమైతే నాకు ఆ సర్టిఫికేట్ కూడా రావడానికి మరి దేవా నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో నా సంఘ బిడ్డల వివాహాలు చేయడానికి మరి బాప్తిసం ఇచ్చిన రీతిగానే వారికి వయసు వచ్చినప్పుడు వారికి మరి నేను వివాహాలు కూడా చేసే బాధ్యత నాకు ఇచ్చావు కనుక దేవ తప్పక వారి వివాహాలు పరిశుద్ధంగా నీ వాక్య ప్రకారం చేసే కృప నాకును దయచేయండి. అలాగే ప్రతి సహోదరి సహోదరుడు కూడా వాక్య ప్రకారమైన వివాహాలు చేసుకునే కృప దయచేయండి. నీకు మహిమకరమైన వివాహాలు వారికి చేసుకునే కృప వారికి దయచేయమని నేను వారి జీవితాల్లో ఒక భాగస్వామిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఉద్యోగాలు లేని బిడ్డలు కూడా ఉద్యోగాలు దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలము దయచేయండి. ఆయన గర్భవతులుగా ఉన్న బిడ్డలకు కాపుదల దయచేయండి. వృద్ధాప్యం ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయండి. వివాహాలు చేసుకుంటున్న బిడ్డలకు సహాయం చేయండి. వారి కుటుంబాలు కట్టండి ప్రభు. ఈ మధ్యాహ్నం మాతో ఉన్నందుకు నీకు కొందనాలు, నీ పరిశుద్ధాత్మను బట్టి మీకు కొందనాలు, నీ పరిశుద్ధాత్మ సన్నిధిని బట్టి మీకు కొందనాలు. ఇక్కడ తల వచ్చి ప్రతి బిడ్డను నీకే సమర్పించుకుంటూ అల్పన్న నా పట్ల నా కుటుంబం పట్ల కూడా మీ దయచూపమని, నా జీవితంలో చేసిన మేలును బట్టి మీకు కొందనాలు, నా పెద్ద కుమార్తె యొక్క భర్త పీటర్సన్ బాప్తిసం మొదలకి ఇచ్చిన కృప కొరకు కొందనాలు దేవ, నా కుమారుడికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్వస్థతను బట్టి మీకు కొందనాలు దేవ, నా సంపూర్ణ కుటుంబాన్ని నీ రక్తము కిందకి తీసుకొచ్చినందుకు నీకు కొందనాలు ప్రభువా, నీ నామం ధరింపజేసినందుకు నీకు కొందనాలు ప్రభువా, నేను నా ఇంటి వారును యెహోవాను స్తుతించదమని చెప్పిన యెహోషువ వలె నా కుటుంబం ఎల్లప్పుడూ నీ సేవలో సాగిపోయి కృప దయచేయమని నన్ను నా సమస్తానికి అర్పించుకుంటూ మీ నామమునికి స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.